నేను ఇంట్రోలో చెప్పాను ఇప్పుడు నా ఇంట్రోలో చెప్పినట్టుగా మరి 2019 ఎన్నికలు ఆ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మీద బేస్ చేసుకుని ఉన్నాయి, దానికి పూర్వవైభవం తీసుకొస్తాము అది దాన్ని కూడా చాలా గొప్పలు చెప్పారు. మరి అటు అయిపోయాయి ఎంతవరకు అడుగులు పడ్డాయి 2019 ఎన్నికల్లో టోటల్గా? అంటే మీరు అన్నట్టు తుంపాల షుగర్ ఫ్యాక్టరీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఆధారపడినటువంటి ఫ్యాక్టరీ, మేజర్ రోల్, అది మేజర్ రోల్ టోటల్గా ఎన్నికలంతా కూడా దాని మీద నడిచాయని చెప్పి చెప్పను, కానీ మేజర్ రోల్లో అక్కడ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయనేటువంటిది అందరూ ఎవరు కాదనేటువంటి అంశం అది. ఎన్నికల్లో ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి దాదాపు 5 సంవత్సరాల నుంచి అది మూతబడిపోయి ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దీన్ని తెరిపిస్తాం చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు, కేవలం ఎన్నికల కోసం 1 సంవత్సరం ముందు దాన్ని తెరిపించి ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో దాన్ని ఆడిన తర్వాత మళ్ళీ మెషినరీ అంతా కూడా పాడైపోయింది, మళ్ళీ స్టాల్ అయిపోయి ఒక రైతులకి దాదాపు 4.5 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి, చెరుకు రైతులు ఎవరైతే చెరుకు సప్లై చేశారో చెరుకు సప్లై చేసినటువంటి రైతులందరికీ బకాయిలు పెట్టేసి వాళ్ళు మటుకు వారు తప్పించుకునేటువంటి కార్యక్రమం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఏదైతే దాదాపు 1300 మంది రైతులు ఆ రోజు చెరుకు ఎవరైతే సప్లై చేశారో సప్లై చేసినటువంటి రైతులకి దాదాపు 3 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 4.60 కోట్ల రూపాయలని కూడా చెల్లించేటువంటి కార్యక్రమం చేశాం. వాళ్ళు ఇప్పటికే వారు డబ్బు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా కార్మికులకు సంబంధించి వచ్చి 20 మంది పర్మనెంట్ కార్మికులు, దాదాపు 300 మంది చిల్లర ఎన్ఎంఆర్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారికి సంబంధించి పేమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అది కూడా 15-20 రోజుల్లో కూడా వాళ్ళకి కూడా పేమెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. చెరుకు ఆధారిత రైతులు ఎవరైతే ఉన్నారు, అంటే చెరుకుని మీద చెరుకు వ్యవసాయం చేస్తూ దాన్ని ఆధారపడి ఆ కంపెనీ మీద ఆధారపడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఈ కంపెనీకి సంబంధించి, ఎందుకంటే వ్యవసాయం అనేటువంటిది ముఖ్యం అందులోనే, ఇప్పుడు దేశంలో చెరుకు అనేటువంటిది చాలా లీస్ట్ ఇన్కమ్ జనరేటెడ్ క్రాప్ అయిపోయింది. అంటే పెట్టుబడి టైము అన్నీ కూడా ఎక్కువైపోయి రావాల్సినటువంటి ఇన్కమ్ తక్కువ వచ్చేటువంటి క్రాప్స్లో అత్యంత లీస్ట్ పొజిషన్లో ఈరోజు షుగర్ కేన్ ఉంది. కాకపోతే మా అనకాపల్లి ప్రాంతానికి ఉన్నటువంటి బెల్లం తాలూకా విశిష్టత కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి డిమాండ్ వల్ల కానీ చాలామంది చెరుకు రైతులు బెల్లం తయారీలోకి వెళ్ళిపోవడం. సో మా తాలూకా ఆలోచన ఏమొచ్చిందంటే ఒకవేళ ఇన్ కేస్ మేము మళ్ళీ రివైవ్ చేసిన షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేసి ఒక 100-150 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా మనం ఒక 2500 మెట్రిక్ టన్ కెపాసిటీతో మనం తీసుకుని వస్తే మా యావరేజ్గా 4.5 లక్షల టన్లు చెరుకు రిక్వైర్మెంట్ ఉంది అంటే కంపెనీని రన్ చేయడానికి. సో కానీ మాకు ఇప్పటి వరకు ఈ 70 సంవత్సరాల చరిత్రలో షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కేవలం హయ్యెస్ట్ చెరుకు క్రషింగ్ జరిగినటువంటిది 135,000 నుంచి 150,000 వరకు. అంటే ఆ కంపెనీకి ఆధారపడినటువంటి రైతులు లేకపోతే అక్కడ పండిస్తున్నటువంటి రైతులది మ్యాక్సిమం కెపాసిటీ 135,000 టన్లు. మనం అలాగని చెప్పి 150 కోట్ల రూపాయలు వెచ్చించి మనం అక్కడ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ దాని మీద ఇప్పుడు 4.5 లక్షల టన్లు తీసుకొని రావాలంటే తీసుకొచ్చేటువంటి కెపాసిటీ అక్కడ భూమి లేదు, రెండు పండించేటువంటి కెపాసిటీ కూడా అంతకు మించి కూడా లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని ప్రతి సంవత్సరం ఒక 5 కోట్లు 10 కోట్లు మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోవడం మళ్ళీ అందరికీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగరీ బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదన్నా అక్కడ పెట్టి చెరుకు రైతులు ఆధారపడినటువంటి దానికి దాన్ని తయారు చేయాలన్నటువంటి ఒక ప్రపోజల్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద డిపిఆర్స్ తయారవుతున్నాయి, వచ్చిన తర్వాత జాగరీ బేస్డ్ ఒక ఇండస్ట్రీని అక్కడ చేయాలనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఎందుకంటే మీకు జనరల్గా ఏమవుతుందంటే మనకి అనకాపల్లిలో తయారైనటువంటి బెల్లం అంతా కూడా నార్త్ ఇండియా ఎక్కువ ఒరిస్సా కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఈ ఏరియాలకు వెళ్తుంటాయి. జనరల్గా తయారైనటువంటి బ్లాక్స్ ఉంటాయి బెల్లం బ్లాక్స్, అవి ఎక్స్పోర్ట్కి పనిచేయవు. జనరల్గా సీ వాటర్లోకి వెళ్ళిన సీలోకి వెళ్ళిన తర్వాత అది కరిగిపోద్ది, సో ఎక్స్పోర్ట్కి పనిచేయదు. కానీ బెల్లం పౌడర్, జాగరీ పౌడర్ ఎక్స్పోర్ట్కి బాగా ఉపయోగపడుతుంది, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ రకమైనటువంటి ఇండస్ట్రీతో ఏదైనా వస్తే బాగుంటుంది. ఎక్స్పోర్ట్కి కూడా ఇప్పుడు అరకు కాఫీకి ఏ రకమైనటువంటి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందో అనకాపల్లి బెల్లాన్ని కూడా ఆ డిమాండ్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో జాగరీ బేస్డ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ ఏదైనా పెడితే బాగుంటుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. దానికి సంబంధించి డిపిఆర్స్ తయారవుతున్నాయి. డిపిఆర్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటిది అప్పుడు డిసైడ్ చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇప్పటికే 3 ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి కమిటీ కూడా దాని మీద డిస్కషన్ కూడా జరిగింది. ఫర్దర్ డిస్కషన్స్లో దాని మీద డిసిషన్ తీసుకుంటాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.